సో హ్యాపీ ఫ్రెండ్స్ టుడే వీడియోలో అమ్మ అవార్డు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంబంధించి ఫైనల్ లిస్ట్ అయితే ఈ నెల ఇరవైనైతే రిలీజ్ చేశారు వాటికి సంబంధించిన ఆ ఎలిజిబుల్ లిస్ట్ అనేది గ్రామ వాట్సాప్ వ్యాలలో సంబంధిత అధికారుల లాగిన్ అయితే ఉండడం జరిగింది అయితే ఈ అమౌంట్కి సంబంధించి అమౌంట్ అనేది ఈ నెల ఇరవై మూడునైతే రిలీజ్ చేస్తారని ఇంతకుముందు అయితే మనకైతే తెలియజేయడం అయితే జరిగింది కదా అలాగే కొంతమందికి పదమూడు వేల రూపాయలు మరి కొందరికి పద్నాలుగు వేలు అయితే మనకైతే వేస్తారు వేస్తారని చెప్పేసి మనకి ఒక వార్త అయితే స్ప్రెడ్ అవుతుంది కదా సో వీటికి సంబంధించిన క్లారిఫికేషన్ అనేది మీకు అయితే ఈ వీడియోలో అయితే ఇస్తాను అనమాట సో మీరైతే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అమ్మఒడికి సంబంధించిన అమౌంట్ అనేది సెకండ్ విడత అనేది రెండు విధాలకైతే అమౌంట్ అయితే పడ్డాయి అనమాట సో అది ప్రైవేట్ పాఠశాలల్లో చదివేవారైతే పదిహేను వేల రూపాయలు అదే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివేవారైతే పద్నాలుగు వేల రూపాయలు అయితే పడ్డాయి ఎందుకంటే గవర్నమెంట్ చదివే వారికి మరుగుదూర్ల నిర్వహణ కొరకు వెయ్యి రూపాయలు అయితే కట్ చేయడం అయితే జరిగిందనమాట అది ప్రైవేట్ స్కూల్లో స్కూళ్ళల్లో అయితే ఎలాంటి కోత అయితే ఎలాంటి కోత అయితే కోయలేదన్నమాట సో ఇప్పుడు ఏంటంటే మనకి మూడో ఒడితకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట అది ఎందుకంటే మనకి ఒక వెయ్యి రూపాయలు అయితే మళ్ళీ కట్ చేస్తామని చెప్పేసి మనకైతే తెలియజేయడం జరిగింది అంటే చెప్పారు కాబట్టి ఇక్కడ ఎందుకంటే మౌలిక సదుపాయాల కొరకు అయితే వెయ్యి రూపాయలు అయితే కట్ చేయడం జరుగుతుంది అది కూడా మనకి గవర్నమెంట్ పాఠశాల వారికి మాత్రమే అదైతే కట్ చేయడం జరుగుతుంది అనమాట సో అందువల్ల మనకు పదమూడు వేల రూపాయలు అనేది వేస్తారని చెప్పేసి మనకైతే వార్త అయితే రావడం జరిగింది ఇకపోతే మనకు ప్రైవేట్ స్కూళ్ళలో వారికి మనకు సగం విడుదల చూసుకున్నట్లయితే మనకి ఎలాంటి కట్ చేయడం అయితే ఎలాంటి అమౌంట్ అయితే కట్ చేయడం అయితే లేదు కాబట్టి ఇప్పుడు మరుగుదొళ్ళ నిర్వహణ కొరకు అయితే కట్ చేస్తే ఒకవేళ ఈ మూడో విడతలో పద్నాలుగు వేల రూపాయలు అనేవి జమ చేయడం జరుగుతుంది అనమాట సో దీనికి సంబంధించి మనకైతే ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు కాబట్టి ఒకవేళ వీళ్ళు మనకి కట్ చేసినట్లయితే అంటే మనకు ఆల్రెడీ ఒక వెయ్యి అయితే మనకి ఈ మౌలిక సదుపాయాల కొరకు అయితే మనకు గవర్నమెంట్ స్కూల్ వారికి అయితే కట్ చేస్తామని చెప్పారు సో అందువల్ల ఒకవేళ వీళ్ళకి ప్రైవేట్ స్కూల్ వారికి ఎలాంటి కోత అయితే కోయలేదు కాబట్టి సెకండ్ విడతలో ఒకవేళ ఇప్పుడు కోసినట్లయితే పద్నాలుగు వేల రూపాయలు అనేవి మనకైతే ఈ ప్రైవేట్ స్కూల్ వారికి కూడా పడతాయి అనమాట సో ఈ విధంగా వలన ఒకరు పదమూడు వేలు ఒకరు పద్నాలుగు వేలు అని చెప్పేసి మనకైతే వార్త అనేది వినిపిస్తున్నాయి అనమాట ఈ విధంగా వేస్తారని చెప్పేసి మనకైతే వార్త అనేది రకరకాలుగా అయితే వినిపిస్తుంది సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక క్లారిఫికేషన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది అనమాట ఎందుకంటే ఈ మూడో విడతకు సంబంధించి మరొక వెయ్యి రూపాయలు అనేది మనకైతే కట్ చేస్తామని చెప్పారు కాబట్టి నేను కూడా ఈ వీడియోలో ఫస్ట్ అండ్ సెకండ్ వీడియోకి సంబంధించి అనాలిసిస్ అనేది చేసి చెప్పాను అనమాట సో ఇకపోతే మనకి ఇరవై మూడవ తేదీ మనకు అమౌ అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారని అయితే అన్నారు కదా మేబీ అది కూడా పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఉందన్నమాట ఎందుకంటే ఏపీ ప్రభుత్వం నుండి ఎలాంటి అప్డేట్ అయితే ఇంతవరకు అయితే ఇవ్వలేదన్నమాట సో ఏమైనా ఉంటే మీకైతే వెంటనే నేనైతే తెలియజేస్తానన్నమాట సో ఇక ఫైనల్ లిస్ట్ అనేది అయితే మనకైతే మనకి మూడవ విడతకు సంబంధించి మనకు ఎవరైతే గ్రీవెన్స్ రైట్ చేశారో అలాగే మనకి ఏకేసికి సంబంధించి అలాగే మనకి ఇన్ ఎలిజిబుల్ లిస్ట్లో వచ్చిన వారికి ఏమైనా తప్పు ఉంటే చేంజ్ చేసుకొని సెట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మనకి ఇప్పుడైతే అన్నిటికి సంబంధించి ఒక ఫైనల్ లిస్ట్ అనేది ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది అయితే వచ్చిందనమాట సో ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది గ్రామవాడి సచివాలయంలో అధికారుల లాగిన్ అయితే ఉండడం జరిగింది సో వెళ్ళి మీరైతే చెక్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మనకు అమౌంట్కి సంబంధించిన అప్డేట్ అండి సో మీకు దాన్ని ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్